నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి, ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ. రాష్ట పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్, అభినందనలు తెలియజేసిన కాకినాడ పట్టణ ప్రముఖులు. గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరి మృతి. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని భీమవరంలోని నర్సాపురం పార్లమెంటరీ కార్యాలయంలో ఆయన బుధవారం శ్రద్దాంజలిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ పుట్టుకు కారణమైన భారతీయ జనసంఘ్లో దీర్ఘకాలికంగా పనిచేసి ఉన్నత ఆదర్శాలతో పనిచేస్తారని అన్నారు. ఒక అసాధారణమైన ఆలోచనాపరుడిగా, ఒక మేధావిగా ఆయన్ను దేశమంతా స్మరించుకుంటున్నట్టు తెలిపారు. ఆయన తన సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశారని, కొంతమంది గిట్టని వాళ్లు రైల్లో నుంచి గెంటివేయడంతో మృతి చెంది ఉంటారని అప్పట్లో అంతా భావించారని అన్నారు. పార్టీ అభివృద్ది కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ శక్తివంచన లేకుండా కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. వీరి వల్లే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పార్టీ కోసం ఎనలేని సేవలందించిన ఆయన్ను గుర్తిస్తూ, దీన్ దయాళ్ పేరుతో కేంద్రం అనేక పథకాలను ప్రవేశపెడుతూ గ్రామాల అభివృద్దికి పాటుపడుతోందని అన్నారు. బీజేపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర, ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, నర్సాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పేరుచల్ల సుభాష్, బొబిలిశెట్టి ప్రసాదరావు, షేక్ మొహిద్దీన్, పితాని వెంకటేశ్వరరావు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, లంకా లక్ష్మి, సుష్మా, అందే త్రిమూర్తులు, గోవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ్ ఆవిర్భావంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పార్టీకి అనేక విషయాల్లో మార్గదర్శకంగా ఉన్నటువంటి పండిట్ దీన్ దయాళ్ జీ యొక్క జన్మదినాన్ని ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈవేళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్వ స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ జీ. 1916లో ఈ రోజు అంటే సెప్టెంబర్ 25 నాడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మథురాలో జన్మించినటువంటి ఆయన, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకమైనటువంటి పూర్తి స్థాయి కార్యకర్తగా ప్రచారకగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తి. 1967లో జనసంఘ అధ్యక్షుడిగా ఆయన నియమితులైనటువంటి ఈ దేశంలో ఏకాత్మత మానవతావాదం అంటే హ్యూమన్ ఐడియాలజీకి అనుగుణంగా ఏకాత్మత మానవతావాదాన్ని అనేటువంటి ఒక సిద్దాంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో పెద్ద ఎత్తున సంస్కారాలు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి, ఇంటిగ్రల్ హ్యూమనిజం పేరుతో అనేక పరిశోధనలు చేసినటువంటివి. అయితే దురదృష్టవశాత్తు అతి చిన్న వయసులోనే 1967లో ఆయన అఖిల భారత జనసంఘ అధ్యక్షులైతే 1968లో ఏదైతే ఫిబ్రవరి 11 నాడు ఏదైతే మొఘల్ సరాయ్ అనేటువంటి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారానికి కొద్ది దూరంలో ఆయన మృతదేహం అర్ధరాత్రి వేళ కనపడడం జరిగింది. ఇది సాధారణ మరణం కాదు. ఏదైతే ఈ ఏకాత్మత మానవతావాదం అనేటువంటి సిద్దాంతాన్ని కనుక దేశంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకుంటున్నట్లయితే, ప్రజల్లో పెద్ద ఎత్తున దేశంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయనేటువంటి ఆలోచనతో ఆయన ట్రైన్లోంచి తోసివేయబడ్డాడు, ఇది సాధారణ మరణం కాదు అనేటువంటి విషయం చాలా క్లియర్ కట్ గా అప్పుడు వేసినటువంటి ఎంక్వైరీ కమిటీ కూడా నిర్ధారించడం జరిగింది. అర్ధరాత్రి వేళ ట్రైన్లోంచి చూసివేయబడ్డాడు. ఈ విధంగా జనసంఘ అగ్రనాయకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, నెహ్రూ గారి విధానాల వల్ల జైల్లో పెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని చనిపోయినటువంటి వ్యక్తి అఖిల భారత అధ్యక్షుడుగా ఉన్నాడు ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత రెండో అధ్యక్షుడుగా ఉన్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కూడా ఈ విధంగా ట్రైన్లోంచి తోసివేయబడి చంపబడ్డాడనేటువంటి విషయాన్ని ఆ తర్వాత చేసినటువంటి కమిటీలు ఏదైనా కమిటీలన్నీ కూడా
తేల్చడం జరిగింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సృష్టికర్తలైనటువంటి ఆనాడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గాని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గాని వారి కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఎదుగుదలుతోంది అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ మరి ఆ తర్వాత ఆయన ఏదైతే రైల్వే స్టేషన్ లో చంపబడ్డాడో త్రోసివేయబడ్డాడో ఆ రైల్వే స్టేషన్ కి పండిట్ దేన్ మొఘల్ సరాయ్ అనేటువంటి రైల్వే స్టేషన్ లో త్రోసివేయబడ్డాడు. రైల్వే స్టేషన్ పేరు మొఘల్ సరాయ్. ఆ తర్వాత కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రైల్వే స్టేషన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ గా నామకరణం చేయడం, దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేయడం. అలాగే కేంద్ర ప్రభుత్వం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లేనటువంటి ప్రాంతాల్లో ఆయన పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ సౌకర్యాలు కల్పించేటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు 2020లో వారణాసిలో ఈ దేశంలో అతిపెద్దమైనటువంటి విగ్రహం ఆయనకు సంబంధించి 63 అడుగుల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెంటర్ అనేటువంటి పేరుతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి రీసెర్చ్ సెంటర్ అనేటువంటి పేరుతో అక్కడ 63 అడుగుల యొక్క ఎత్తైన విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని అందరూ గాని దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచనలు ఏతున్నాయో వాటికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే ప్రజలందరికీ మంచి జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని కరప చిరంజీవి కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ బాబీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఈ 3 నెలలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాగ్దానం చేసేటప్పుడు ప్రతి వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చుకోబోతా ఉన్నారు. అది మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రత్యేక ఆహ్వానించి, ఎందుకంటే నిత్యం మీరంతా ప్రజల్లో ఉండేటువంటి మనుషులు, మీ ద్వారా అన్ని విషయాలు వెళ్ళాలని చెప్పి చెప్తారు. మోడీ గారు గారిని ఒక ప్రధానమంత్రి దేశాన్ని ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా తీర్చిది స్థాయిలోకి తీసుకొచ్చి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. 4వ స్థానం 5వ స్థానానికి వచ్చేసాం. ఇంకా 1వ స్థానం 2వ స్థానం రావడానికి ఇంకా 2 రోజులు లేవు. నష్టం వస్తే ప్రజలకు ఏం చేయాలన్నది మన విజయవాడలో ఆయన చేసి చూపించాడు. 10 రోజులు గంటగా ఒక ఉత్తరం లేకుండా కూర్చుని ఆ సమస్యను పరిష్కరించేదాకా ప్రతి ఒక్కరికి తిండి, నీరు, పంట అన్ని అందే వరకు కూడా దగ్గర చంద్రబాబు నాయుడు గారితో కూటమిలో పనిచేస్తారు. ఆ 2 ఏం జరిగినా సరే మన కరపంలో ప్రయత్నం పరిస్థితి మౌలిక సదుపాయాలు. నేను పదే పదే మౌలిక సదుపాయాలు అంటే నేను ఎలక్షన్ లో తిరిగాను. నేను మీకు మల్లెవను మాణిక్యాలు మౌలిక సదుపాయాలే కల్పిస్తానని చెప్పి ప్రతి చోట కూడా నేను చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాలకి 34 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని సిఫార్సు చేయమని ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు మంజూరు అయినవి, థ్యాంక్స్ అయ్యి అయ్యి త్వరలో పనులన్నీ మొదలుపెట్టబోతున్నాను అని చెప్పి చెప్తాను. అలాగే జలసేన జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక 2 నెలల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మీద ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు అయినటువంటి వారికి అవసరమైన ఉపకరణాల కొరకు మన ఎంపీడీ వర్క్స్లో పెట్టి చాలామందికి ఉపకరణానికి రిజిస్ట్రేషన్ చేయించో 275 మందికి వీల్ చైర్ లెక్క ఇవ్వచ్చు, లేకపోతే కుటుంబ కాళ్ళు అవ్వచ్చు, కుటుంబ చేతులు అవ్వచ్చు, విడిగిరి యంత్రాలు అవ్వచ్చు, ఏమేమి అవసరం కదా. అలాగే భోగజీవులు మీ ఇళ్లలో ఉన్న పంటూరులో ప్రతి చోట కూడా ఉండేటువంటి ఆవులు గేదెలకి ఏదైనా సంరక్షణ కావాలని చెప్పి వాటి శక్తికి 2 లక్షల రూపాయల దాకా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 50 చెట్లు దాకా ఇప్పుడు వాటికి శాంక్షన్ చేయండి. ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ చెట్లు 80% సబ్సిడీతోటి ఆ చెట్లు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా కాకినాడ నగరానికి చెందిన తోట వెంకట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. చైర్మన్ గా నియమితులైన తోట సుధీర్ ను నగర ప్రముఖులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు సుధీర్ స్వగృహంలో
పూల బొకేలతో గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తోట సుధీర్ మాట్లాడుతూ, సివిల్ సప్లై చైర్మన్ గా ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే బియ్యం పేదవారికే చెందేలా పక్కదారి పట్టకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తామని అన్నారు. విషయం ఏంటంటే, తోట సుధీర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అని చూసి నాకు అసలు నోట మాట రాలేదు. ఇది కేవలం మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కొణిదల పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాల మీద పెట్టారు. మరొకటి అదృష్టమైన విషయం ఏంటంటే, నాకు గురు పూజ్యులైనటువంటి మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అండర్లో పనిచేయటం నాకు చాలా అదృష్టం కలిగింది. వారు యొక్క అండర్లో పనిచేయటమంటే ఎంతో అదృష్టం రావాలి. ఆయనకి ఎంతో నమ్మకంగా ఉంటేనే కానీ ఆయన ఒప్పుకోరు. చాలా నిజాయితీపరుడైన నేను ఈ రోజున చెప్తున్నాను, నాకు మీద ఎటువంటి నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా భుజస్కంధాలపైన ఈ బాధ్యతను అప్పగించారో, ఆ బాధ్యతను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా అడుగులో అడిగేసి ముందుకు నడిపిస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాత ప్రభుత్వంలో మనకు తెలుసు ఈ యొక్క పౌర సరఫరా శాఖలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ విదితమే. మొన్నే 2-3 దఫాలుగా మా గౌరవ మంత్రివర్యులు భాస్కర్ నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి అర్హులై ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష విధించడం జరిగింది చట్టరీత్యా. కాబట్టి ఇక ముందు రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రివర్యులు మనోహర్ గారు వారి యొక్క ఆశయాలకు ఇక్కడ కూడా అవినీతి జరగకుండా చూస్తాను. నా ఎజెండాయే అవినీతి నిర్మూలన. ఈ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాను, ఇదే నా ఎజెండా. అంటే ఇది పౌర సరఫరాలు అంటే దీని కింద చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలు, పెట్రోలియం ప్రోడక్ట్సు, అలాగే అదేవిధంగా మన చిన్నారులకు హాస్టల్కి వెళ్ళేటువంటి ఫుడ్లు, అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, తర్వాత దేవాలయాల్లో ప్రసాదాలకు వెళ్ళే, ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధమైన కల్తీ ప్రసాదం వచ్చిందో, ఇటువంటి అన్నీ కూడా పౌర సరఫరాల శాఖ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను అరిగట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పౌర సరఫరాల శాఖ చాలా బాగా చేసింది. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారుతో భేష్ అనిపించుకునే విధంగా ఈ యొక్క అవినీతి నిర్మూలన చేసి కాకినాడ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా చేసి వాళ్ళ అడుగులో అడిగేసి ప్రతి ప్రజలతో అందుబాటులో. గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ లెవెల్, స్లాబ్ వేసిన గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణాల గ్రౌండింగ్ పనులు, ఉపాధి హామీ పథకం, పనిదినాలు, క్లోరినేషన్ ప్రక్రియ, మధ్యాహ్న భోజనం నాణ్యత తనిఖీ, సంక్షేమ వస్తి గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించి ప్రస్తుత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, పునాది, బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా 2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు మధ్యలో బిల్లులు ఆగిపోయిన వాటికి సచివాలయం స్థాయిలో సర్వే నిర్వహించి యాప్లో వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు ఎస్ఐ ఎం అశోక్ తెలిపారు. మండలంలోని చొప్పళ్ల గ్రామానికి చెందిన వానపల్లి రాజేష్, దోళ్ల గ్రామానికి చెందిన వేగిరాజు సీతారామరాజు అనే ఇద్దరు వ్యక్తులను జొన్నాడ ఏటిగట్టు వద్ద ఓ వాహనం వచ్చి బలంగా ఢీకొట్టింది. కపిలేశ్వరం వైపుకు మలుపు తిరుగుతుండగా ద్విచక్ర వాహనదారులు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.